బ్రీఫ్ గా చెప్పండి, వాట్ ఇస్ ద మనం ఏమేం చేయబోతున్నాం, ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్, బ్రీఫ్ గా చెప్పండి. తర్వాత మనం క్వశ్చన్స్ కోసం అందరికి అలౌ చేస్తాం. ఏమాత్రం సాధ్యం అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ సెషన్ తీసుకుంటాము. మీరు అందరూ కూర్చోండి. ఒక ఇక 10-20 నిమిషాల్లో మనం ఈ సభ ముగిసేయడానికి వస్తుంది. అందరూ కూర్చోండి. అవతార గ్రామం దగ్గర పవనపాడు పొల్లాడు అనేసి 7,000 ఎకరాలు వేసి అక్కడ నినాదాలు చేసి కోర్టు కలగాన 5,000 ఎకరాలు అనేసి, ఆ 5,000 ఎకరాల మీద మళ్ళీ ఎలగాన 2,500 ఎకరాలు అనేసి, ఆ 2,500 ఎకరాలకి ఎవరు పెద్ద పెద్ద నాయకులు పెద్ద వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళి దాన్ని తిప్పి ఈ 3 రూపాయలు మాత్రమే ఇవ్వగలేదు. దయచేసి పోర్టు మాట్లాడకండి, మరికొక మాట మీరు మాట్లాడకండి. ఏమన్నది కూడా జిల్లా కలెక్టర్ గారు సాక్షాత్ దైవ సమానులు, మనకు ఉద్ధరించడానికి వచ్చారు, ఖచ్చితంగా ఉద్ధరిస్తారు. ఇంకొకటి సార్, లాస్ట్ స్పీకర్ ఇప్పుడు మాట్లాడతాము. ఏంటి రామబాబు, ఏ స్పీకర్ తర్వాత అవార్డు ఈ విషయంలో చాలా విస్తృతంగా చర్చ జరిగింది, అందరూ అభిప్రాయం సేకరించడం జరిగింది. నాకు తెలుసు మీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు రాంబాబు చెప్పినాక కొన్ని విషయాలు డౌట్ లేదు, పూర్తిగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పర్యావరణ శాఖ అన్నారు సార్, పర్యావరణ అనేసి ఏదో కోర్టు మీద అంకెలో చూపించారు. అదే ఒక బుక్లెట్లో కూడా ముందు అయితే ఇస్తే మాకు నల్గా మేము ఇస్తుంది కదా, పర్యావరణ ఏదో చూపించారు, ఎవరికి అర్థమైంది కదా చేస్తాను ఉంటే పర్యావరణ మాకు ఒక ఆదే సార్. ఇప్పుడు ముందు అంతమంది మాట్లాడుతున్నా సార్, అంత చిన్న చిన్న పోర్టు అంత ఎప్పుడు మెన్ పవర్ మీద తెచ్చుకుంటూ పోతే ఉదయం అంటే 10 గంటల వచ్చినారంటే సంవత్సరం మరీ లోపు వెళ్ళదు సార్, 5 కిలోమీటర్ లోపే వెళ్తారు, వచ్చేస్తుంటారు. ఏమో చిన్న చిన్న చేపలు పట్టుకుని అమ్ముకుంటుంటారు, అది అది కోల్పోతారు సార్. పూర్తిగా అది ఒకటి దానికి ఏం అడ్డంకు లేదు, ప్రతి ఒక్కరు వాళ్ళు జీవన చేయాలి. దానికి కూడా ఈ లోకల్ ఏరియా డెవలప్, ఇక్కడ ఈ పోర్ట్ వస్తే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, దాంట్లో ఎలాంటి సమస్యలు రావచ్చు, దానికి పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు మనము తీసుకోబోతున్నాము, అవి అన్ని కూడా చర్చించడానికి ఈ మీటింగ్ ఈ ఒక ఉద్దేశం. సో మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలు ఈ మీటింగ్ లో ఇచ్చేచ్చు. దానికి ఏదైతే మరిటైమ్ బోర్డ్ కట్టబోతున్నారు వాళ్ళు స్పందిస్తారు కూడా, చేసినటువంటి అన్ని సమస్యలు అన్ని కలిపి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరుగుతుంది. సో ఐ వెల్కమ్ యు ఆల్, మీ అందరికి స్వాగతం తెలియజేస్తూ ఒక ప్రజెంటేషన్, ఒక చిన్న ప్రజెంటేషన్. తెలుగులో ఉందా? తెలుగులో ఉంది. సో బ్రీఫ్ గా చెప్పండి, వాట్ ఇస్ ద మనం ఏమేం చేయబోతున్నాం, ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్, బ్రీఫ్ గా చెప్పండి. తర్వాత మనం క్వశ్చన్స్ కోసం అందరికి అలౌ చేస్తాం. ఏమాత్రం సాధ్యం అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ సెషన్ తీసుకుంటాము. మీరు అందరూ కూర్చోండి. ఒక ఇక 10-20 నిమిషాల్లో మనం ఈ సభ ముగిసేయడానికి వస్తాం.
అవతారి గ్రామం దగ్గర పవనపాడు పొల్లాడు అనేసి 7,000 ఎకరాలు అనేసి అక్కడ నినాదాలు చేసి కోర్టుకి వెళ్ళగల 5,000 ఎకరాలు అనేసి ఆ 5,000 ఎకరాల మీద మళ్ళీ వెళ్ళగల 2,500 ఎకరాలు అనేసి ఆ 2,500 ఎకరాలకి ఎవరు పెద్ద పెద్ద నాయకులు పెద్ద వాళ్ళు ఎవరు కోర్టుకి వెళ్ళి దాన్ని తిప్పి ఈ 3 రూపాయలు కూలి మాత్రమే ఇవ్వగలుగుతుంది అబ్బాయి అంటారు నాన్న అదానికి ఎవరు పారిపోయింది 20,000 రూపాయలు చేసిన 50,000 వద్దురా నీ జీతం మైనస్ మళ్ళీ ఒక్క రేజులు చెరువు చేసుకున్నావు అంటే 2 ఎకరాల్లో 50 లక్షలు వస్తుంది నీ జీవితంలో 50 లక్షల గెలుతులు ఎవరు సలహా నేను ఇస్తున్నా దయచేసి ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడుతాను మాజీ సర్పంచ్ అండి 95 నుంచి నేను సర్పంచ్ ఇప్పుడే మా బాబురావు సర్పంచ్ చాలా చక్కగా మాట్లాడారు ప్రజలు దీని గురించి దయచేసి మనకు ఏ స్పీకర్ తవాడిస్తా.